మీరు లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది సరే రేపు చేద్దాం, ఈరోజు కరెక్ట్ టైం కాదు, ఈరోజు ఫీల్ రావడం లేదు, రేపు చేద్దాం, రేపు మంచిగా చేయగలుగుతాం. ఈ రేపు అనేది ఏదైతే ఉందో అది ఎన్నో డ్రీమ్స్ను చంపి ఉంటుంది. దీనివల్ల మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇదే మనలోని సెల్ఫ్ డౌట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను సరిగ్గా చేయలేకపోతున్నా, తర్వాత చేద్దాంలే అనేది మన బ్రెయిన్లో మన గోల్స్కి అగెయినిస్ట్గా వ్యతిరేక ఆలోచనల్ని క్రియేట్ చేస్తుంది. మన పని మధ్యలోనే అనుకుంటాం, ఈ పనిలో నేను బహుశా సక్సెస్ఫుల్ కాలేనేమో, ఈ సక్సెస్ఫుల్ కాలేనేమోనన్న ఈవిల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీ పని నుంచి దూరంగా ఉంచండి. దీన్ని ఎవరైతే ఈవిల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే బ్రేక్ చేస్తారో ఆ పర్సన్ అతని జీవితంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా తయారవుతారు. ఇది ప్రతిసారి మీ పని నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తుంటే ఆపుతుంటుంది, మీరు సరైన దారిలో నడుస్తుంటే డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఏ పని అయితే మీరు చేస్తూ ఉంటారో దానిలో కష్టం అనిపిస్తుందిగా, ఆ కష్టం నుంచి తప్పించి ఎక్కడైతే టెంపరర్లీ ఆనందం ఉంటుందో అటు మరలిస్తుంది. ఇది చాలా న్యాచురల్. దీన్ని జయించడానికి ఒకే ఒక మార్గం ఉంది. మీరు ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఆ పని చేస్తూ ఉండండి, మీకు అస్సలు ఇష్టం లేకున్నా సరే. ఇది చాలాసార్లు వినే ఉంటాం కదా, దీనికన్నా వేరే దారి లేదు. మరి ఏ పని అయితే చేస్తే మీకు బోరింగ్గా ఉంటుందో అదే చేయండి. మీకు చదవాలనిపించకపోతే అదే చేయండి. ఏదైతే మీకు సక్సెస్ వైపుకు తీసుకెళ్తుందో అదే చేయండి. అది తప్ప మరి ఇంకేం చేయకండి. కొన్ని రోజుల తర్వాత అదే మనకు అలవాటైపోతుంది. నేను చాలాసార్లు నాకు ఇది ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను పొద్దున్నే లేచి చదవాలనిపిస్తుంది, అయినా సరే పొద్దున లేవాలనిపించదు. ఏదైనా పని 3 to 4 hours పని చేసినప్పుడు ప్రతి మనిషికి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే ఇది ఫీల్ అవుతూనే ఉంటుంది. ఇలాంటిది ఫేస్ చేయని మనిషి ఈ లోకంలో లేడు. కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ ఎందుకైనారంటే ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తారు, దీనితో ఫైట్ చేస్తారు. బస్ ఇదే డిఫరెన్స్, ఇంతకంటే పెద్ద ఏం ఉండదు. అక్కడ మీరు జిమ్కు వెళ్ళి మీ యొక్క హయ్యెస్ట్ కెపాసిటీ వెయిట్ ఎత్తి లాస్ట్ 3-4 repetitions చేస్తున్నప్పుడు చేయాలని అస్సలు ఉండదు. అయినా సరే ఆ సమయంలో మీరు ఫేస్ చేస్తున్న స్ట్రగల్, స్ట్రెస్, దానివల్ల రెసిస్టెన్స్ ఏదైతే ఫీల్ అవుతుంటామో ఆ టైంలో అది మన శరీరంలో చాలా చేదుగా అనిపించవచ్చు, లోపల మండుతూ ఉండవచ్చు, నొప్పిగా ఉండవచ్చు. కానీ అదే మన నిజమైన గ్రోత్, అదే మన కెపాసిటీని పుష్ చేస్తుంది. ఇదే ప్రతి దగ్గర పనిచేస్తుంది, మీ మెంటల్ లెవెల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ అనిపిస్తుంటుంది ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం, 10 నిమిషాల తర్వాత లేద్దాం, బహుశా ఇది మంచి టైం కాదేమో, ఇది మంచి ఐడియా కాదేమో, ఫీల్ రావడం లేదు, రేపు చేద్దాం అని అనుకుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేము. ఎప్పుడైతే మీకు రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందో, మీరు హట్ అయి చేయాలని అస్సలు ఉండదు, అప్పుడు కనుక మన మనసును చంపుకొని చేస్తే విజయం సాధిస్తాం. చేయాలని ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ చేయాలని లేనప్పుడు మనసును చంపుకొని చేస్తే అప్పుడు మనకు ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది, ఒక విజయం సాధించిన ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ లోకంలో సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి తన ప్యాషన్ వల్లనే ముందుకు పోలేడు, ఓన్లీ లవ్ ఫర్ వర్క్ వల్లనే ముందుకు పోలేడు. తను చేస్తున్న పనిని లవ్ చేయడం వల్ల మాత్రమే విజయం సాధించలేడు. కొన్నిసార్లు లాంగ్ టైం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు చేయాలని ఉండదు, అలాంటప్పుడు మనసును చంపుకొని చేయాల్సి వస్తుంది. చేయొద్దు అన్న ఫీలింగ్ కేవలం టెంపరీ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయగలిగితే మీ రిజల్ట్ అనేది పర్మినెంట్గా ఉంటుంది. చేయాలని లేకపోయినా మనసును చంపుకొని ఎప్పుడైతే చేస్తారో దాని రిజల్ట్ అనేది పర్మినెంట్గా ఉంటుంది. నేను ఎక్కువగా వినే విషయం, నేనే కాదు ఎవరైనా ఎక్కువగా వినే విషయం, హార్డ్ వర్క్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్. కష్టం ఎప్పుడు టాలెంట్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. మీరు ప్రతిరోజు క్వాలిటీ వర్క్ చేయలేరు. ప్రతి మనిషి, ప్రతి సింగర్, ప్రతి యాక్టర్, ప్రతి డైరెక్టర్ ప్రతిసారి క్వాలిటీ వర్క్ చేయలేరు. ఎందుకంటే మనం మనుషులం. ప్రతి మనిషి తమ తమ మూడ్ ఉంటుంది, తమ తమ లైఫ్ ఉంటుంది. ప్రతిసారి ఒకేలా ఫీల్ కాలేరు, ఎందుకంటే వారు ఒక యంత్రం కాదు స్విచ్ చేస్తే నడవడానికి. మీరు ఏ పని అయినా చేయాల్సిన పని పూర్తి మనసుంటేనే చేస్తా, అదర్వైజ్ మనసును చంపుకొని చేయను, ఖాళీగా ఉంటాను కానీ మనసును చంపుకొని చేయను అని అనుకుంటే మీరు జీవితంలో ఎప్పుడు ఏ పని చేసినా, ఆ పనిలో మీరు ఎంత ప్రేమతో చేసినా, మీరు ఎప్పుడు
ఆ పనిలో కంటెంట్ కాలేరు, రెగ్యులర్ కాలేరు. రెగ్యులర్ అయితేనే సక్సెస్ కాగలం. మీకు అప్పుడప్పుడు ఆ పని వేస్ట్ అనిపిస్తుంది, ఎలాంటి క్వాలిటీ రావడం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ పని చాలాసార్లు చేసినాం కాబట్టి. ఒక్కోసారి అనిపిస్తున్నారే నేనే ఎందుకు చేస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, మీరు ఏమీ చేయకపోవడం కంటే మనసును చంపుకొని ఎలాగైనా చేస్తే మీరు రీగ్రేట్ కాదు, మీకు హ్యాపీగా అనిపిస్తుంది. రాబోయే టైంలో మీకే అనిపిస్తుంది నేను ఒక్కరోజు కూడా మిస్ చేయలేదని. మీకే అనిపిస్తుంది నేను మనసును చంపుకొని పనిచేశాను కాబట్టి ఒక ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి ఉంటుంది, చేయాలని మనసు ఉండే కాబట్టి చేశాను. దానిలో ఒక ప్రైడ్ ఫీలింగ్ అనేది రాదు, కానీ మనసును చంపుకొని చేస్తే అప్పుడు మీకే ఒక రకమైన ప్రైడ్ ఫీలింగ్ వస్తుంది. దీనికోసం మీరు ఒక ఫిక్స్డ్ స్టెప్ ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది, ప్రతిరోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. హా, ఒకరోజు మీరు డెఫినెట్గా సాధిస్తారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మీరు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంటే మీకు కొన్ని రోజుల తర్వాత మీకు కష్టం అనే ఫీలింగ్ రాదు. మీరు ప్రతిరోజు మీ పని మీద పనిచేయండి, మీ స్కిల్ మీద పనిచేయండి, మీకు మీరే పదును పెడుతూ ఉండండి. ఏ పనైనా అవ్వనివ్వండి, ఏదైతే మీకు ఇష్టం ఉండదో దాని మీద పనిచేస్తూ ఉండండి. మీరు అనుకున్నట్టు పెద్ద హార్డ్ సైజ్ సేమ్ కాదు, ఇది ప్యూర్ మ్యాథమెటిక్. ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ మనీ పోగు చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. మీరు ప్రతిరోజు 1 లీటర్ వాటర్ని ఒక ట్యాంక్లో వేస్తే కొన్ని రోజుల తర్వాత అది నిండిపోతుంది. దీనిలో ఎటువంటి మ్యాజిక్ లేదు, ఎలాంటి మిరాకిల్ అనేది లేదు. ఇప్పటి వరకు ఇంతే. మీకు గనక నా వీడియో నచ్చితే నా మిగతా వీడియోస్ కూడా బాగా నచ్చుతాయి. నా మిగతా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే లాస్ట్ కామెంట్లో తప్పకుండా చెప్పండి వీడియో ఎలా అనిపించింది, ఎందుకంటే మీ కామెంట్ వల్ల నాకు మోటివేషన్ అందుతుంది నాకు మరో వీడియో చేయడానికి. విష్ యు ఆల్ ద బెస్ట్. నేను సీను SDR, మీ యొక్క డ్రీమ్స్ సపోర్ట్ చేస్తాను.